మహానాడు సినిమా చూసిన తర్వాత స్లో అంటారు నటన బాగుంది అప్పుడు అనుకుని మరి ఎవరిని అడిగారు అనుకో కీర్తి సురేష్ బాగా చేసింది అని చెప్పాల్సి వచ్చేది కానీ సినిమా బాగుంటదండి అందులో డౌట్ ఏమి లేదు అండి కానీ అంత పెద్ద హిట్ అయింది మరి హిట్ కదండి బ్రహ్మాండంగా వచ్చింది అదే బ్రహ్మాండంగా చేసింది ఒక సినిమా హిట్ అవడానికి ఈ చేసే ప్రచారం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అదేనండి ఇప్పుడు జాతి రత్నాలకి నాకు తెలుసు ప్రొడక్షన్ కాస్ట్ కన్నా పబ్లిసిటీ కాస్ట్ ఎక్కువేమని నా ఫీలింగ్ ఓహో అంటే రన్నింగ్ లో ఆడడం మట్టుకు ఎందుకు అంత ఖర్చు పెట్టరు నార్మల్ గా ఎంతో ఖర్చు పెడతారు సినిమా టాక్ అయితే ఎప్పుడు వచ్చిందో దాన్ని నిలబెట్టుకోసం కోసం దానికి బడ్జెట్ కేటాయించేస్తారండి నాకు తెలిసి ఆ బడ్జెట్ కన్నా పబ్లిసిటీకి ఎక్కువైందని నేను ఎక్స్పెక్ట్ నేను అనుకుంటున్నాను ఒక్కోసారి అంటే అసలు అయిన దానికి ఏం చేయలేరు రత్నాలు ఓ టూ డేస్ ముందండి జాతిరత్నాలు అయినా ఉప్పునైనా మనం ఏమంటారు దాన్ని ఆన్లైన్ టికెట్లు విపరీతమైన క్రేజ్ ఉందండి విపరీతమైన అక్కడే తెలిసిపోద్దండి అలాగే గీతా గోవిందం ఉందండి నాలుగు రోజుల ముందు నుంచి నేను ఇవి చెప్పిన మూడు సినిమాలు కూడా నాలుగు రోజుల ముందు నుంచి ఆన్లైన్ ఊరికేలా ఏమందరు చిన్న సినిమాలే కదా అని ఒక స్టపోజ్ మాకు ఏలూరు అనుకోండి బేవారం ఒక రెండు థియేటర్లు పెట్టుకున్న వాళ్ళు ఆన్లైన్ చూసేసి ఏడైంది థియేటర్లు పెద్ద సినిమాలు పెట్టినట్టు పెట్టేశారండి అక్కడే తెలిసిపోయింది ఆ కళ ముందే తెలిసిపోయిందండి ఓహో ఇది యూత్లో క్రేజ్ ఉందని యూత్లో క్రేజ్ ఉంటేనే కదండి ఆన్లైన్ టికెట్లు బాగా దగ్గర ఇప్పుడు చాలా వెబ్సైట్లోనూ ఆ రివ్యూలు వస్తూ ఉంటాయండి తర్వాత పబ్లిక్ టాక్ అని చెప్పి వీడియోలు పెట్టేస్తున్నారు వీటి ప్రభావం సినిమా మీద కలెక్షన్ మీద ఏమైనా ఉంటుందా ఊరికండి ఉండదండి నాకు తెలుసు ఉండదు అసలు ఆ రెండు రెండు రెండున్నర పాయింట్లు చెప్పినవి కూడా సూపర్ హిట్లు అయినా ఉన్నాయి మూడున్నరలు పెట్టినవి కూడా అసలు రెవెన్యూ లేని చాలా ఉన్నాయి జనరల్గా మౌత్ టాకే ముఖ్యం అంటే బాగానే మొదటి నుంచి కూడా అంతే ఎప్పుడూ అంతే మౌత్ టాక్ మించింది లేదు ఓటీ కన్నా థియేటర్ మించింది లేదు స్టాండర్డ్ అండి ఎప్పటికైనా అందులో డౌట్ అయితే లేదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి